మేజర్ జిల్లా గట్కేష్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వాళ్లకు ఎలాంటి అవసరం ఉన్నా అనునిత్యం అందుబాటులో ఉంటానని మేజర్ జిల్లా అధ్యక్షుడు మహేష్ అన్నారు. గట్కేష్ మున్సిపల్ కేంద్రం ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాట్లు కొన్న వారికి అనునిత్యం అందుబాటులో ఉండి ఎలాంటి అవసరం ఉన్నా వారికి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి, లేని ఎడల ధరణిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ లేఅవుట్ ను రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్, గట్కేశ్వర అధ్యక్షుడు వేముల గోవర్ధన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మధుకుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు కందాడి బుచ్చిరెడ్డి, శేఖర్, జయభాస్కర్, అనిల్ కుమార్, రాజేష్, సిద్ధం రాజు, సహదేవ్, లంబసీను, సారా మురళీ గౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత రాజశేఖర్ రండి. ఉపాధ్యక్షుడు రాజశేఖర్ కుక్కనూరు, తర్వాత జయ భాస్కర్ ఉపాధ్యక్షుడు, ఉపాధ్యక్షులు అయిపోతారు. ఫస్ట్ నారపల్లి ఫోటో తీసుకోండి. సహాయ కార్యదర్శి అనిల్ కుమార్ రావాలి స్పీడ్గా. అనిల్ సన్మానం, అదే చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మీ చప్పట్లే ఆయనకు ఆశీర్వాదాలు కాబట్టి. ఒకసారి నవ్వు ముఖంతో సురేందర్ రెడ్డి, మరి ఎందుకంటే ఒక విషయం, ఇంత పెద్ద మీటింగ్లో ఒక మిత్రుడు తాను ఆశించినటువంటి పదవికి మరి రాజీ కుదుర్చుకొని ఒక రాష్ట్ర నాయకుడిగా మన ముందుకు వచ్చాడు, ఆయనకు మీ చప్పట్లతోటి స్వాగతం. మీ ముగ్గురికి ఈ బాధ్యత ఎందుకు ఇస్తున్నామంటే, జిల్లాలో మొత్తం రియల్ ఎస్టేట్ అసోసియేషన్ని బలోపేతం చేయాలంటే, ఇప్పుడు గట్కేశ్వర మండలంలో ఇంతమంది వచ్చారు, రేపు కీసర మండలంలో కూడా ఇంతమందితో మీటింగ్ పెట్టాలా, కుత్బుల్లాపూర్లో పెట్టాలా, షేర్లింగంపల్లిలో పెట్టాలా, ఇంకా ఎన్ని మండలాలు ఉంటాయి అన్ని మండలాలలో మన రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టాలా. అందుకోసం మీ ముగ్గురికి బాధ్యతలు, మీ ముగ్గురికి మూడు దండలేసి మూడు శాలలు వేసి రాష్ట్ర అధ్యక్షుల గారు ఒక షాలో తెచ్చి మహేష్ వీళ్ళు ముగ్గురు మేడ్చల్ జిల్లా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రథ సారథులు, ఒక్కసారి క్లాప్స్ కొట్టండి దయచేసి. ఓకే, మేడ్చల్ జిల్లా నాయకులు కూర్చుంటే మనం ప్రభుత్వము సబ్ రిజిస్టార్లకు ఒక సర్క్యులర్ జారీ చేసి ఆ సర్క్యులర్ ద్వారా ఎల్ఆర్ఎస్ ఉంటేనే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి రిజిస్ట్రేషన్లు బంద్ చేసినటువంటి సందర్భంలో అదే రోజు ధరణిని కూడా ఇంప్లిమెంట్ చేయటం, ధరణి ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఈ యొక్క గట్కేశ్వర్ మండల రియాల్టర్స్ అండ్ మేడ్చల్ జిల్లా రియాల్టర్స్ సహకారంతో మన తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ గట్కేశ్వర్ మండలం రాష్ట్రంలోనే ఎల్ఆర్ఎస్ ఉద్యమం భూవెత్తిని ఎగిసిపడడానికి ఆదర్శంగా నిలబడింది. నిజంగా మీ అందరికీ నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రియాల్టర్ని మేల్కొల్పింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఎల్ఆర్ఎస్కు ధరణికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ లేకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేస్తుంది ప్రభుత్వం. అది మనం చేసినటువంటి ఉద్యమ ఫలితమే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు గుర్తుందో లేదో, ఆ ఎల్ఆర్ఎస్ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో జిహెచ్ఎంసి ఎన్నికలు రావటం జరిగింది.
అయితే ఎల్ఆర్ఎస్ ని రద్దు చేయాలని చెప్పి మనం ఉద్యమం చేస్తూ బీజేపీ పార్టీ వారికి కాంగ్రెస్ పార్టీ వారికి రాష్ట్రంలో పోటీ చేసినటువంటి ప్రతి పార్టీలకు మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ని రద్దు చేస్తామని మానిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మన యొక్క మనం ఇచ్చినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందిన బీజేపీ పార్టీ లబ్ధి పొందిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అట్లాగే ధరణి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద రుద్దటం జరిగింది. ధరణి వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి. రైతులు కనీసం 10 లక్షల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ధరణి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క ధరణిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ మనం మొట్టమొదటిసారిగా గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు సిఎస్ సోమేశ్ కుమార్ గారి కోరిక మేరకు మనం ఆ సమస్యలను వివరిస్తూ మనకు నాయకత్వం వహించే ఒక నలుగురిని మనం కమిటీలో పెట్టుకోవాలా. అందుకోసమే ఈరోజు మేడ్చల్ జిల్లా స్థాయి మరి మన అసోసియేషన్ని బలోపేతం చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో మీరందరూ కూడా నాయకులే, ప్రతి ఒక్కరు కూడా నాయకుడే. పదవిలో ఉన్నా లేకున్నా సమస్యల కోసం పోరాడేవాడు ఎప్పటికీ నాయకుడు అవుతాడు. అందుకోసమే కొంత సమయాన్ని వెచ్చించగలిగి ఒక రూపాయి ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు నాయకత్వ స్థానానికి మీరు ఉత్సాహంగా రావచ్చు. జిల్లా కమిటీలో ఉన్నది, మండల కమిటీలో ఉన్నది, రాష్ట్ర కమిటీలో మీకు అవకాశం ఉన్నది. కాబట్టి కమిటీ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామరస్యంగా స్నేహపూర్వకంగా మనం పదవులను ఒక్కొక్కరికి డివైడ్ చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరిస్తారు. రాష్ట్ర అధ్యక్షుడు నారగొని ప్రవీణ్ గారు మరి ఆ కమిటీ నిర్వహణ అంతా చూసుకుంటారు. కాబట్టి మీరు సమావేశం అయిపోయేంత వరకు ఉండి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు మరి అసోసియేషన్ ఏర్పాటు గురించి మనకు అండదండగా ఉన్నటువంటి మహేష్ కానీ, సురేందర్ రెడ్డి కానీ, మధు కానీ, లేదా గోవర్ధన్ అన్న కానీ, ఇక్కడ అందరూ భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మరి మనతోటి మొదటి నుంచి వెన్నంటి ఉన్నారు. మనందరం కూడా కలిసి మన యూనియన్ని బలోపేతం చేసి ఇదే ఐక్యతను ఇదే సంఘటిత శక్తిని మరింత ముందుకు తీసుకుపోవడానికి మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది కూడా పాల్గొనడం జరిగింది. గవర్నమెంటు చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కొత్త కొత్త జీవోలు ఏర్పాటు చేసి మన సమస్యలను తీర్చడానికి పోను సమస్యలను ఉత్పన్నం చేసే దిశగా వెళ్తున్నది. మిత్రులారా, నేను కూడా ఒక రైతు బిడ్డను. రైతులకు చాలా రెవెన్యూ చట్టాల మీద అవగాహన లేవు. ఎందుకు లేవంటే వాటి మీద మనకు మొదటి నుంచి ఎంత దూరం పోయి పొలం ఉన్నది, సర్వే నెంబర్ ఉన్నది, పట్టా ఉన్నది, పాస్బుక్ ఉన్నది, ఇంతవరకే తప్ప దీన్ని లోతుగా వెళ్ళి ఆలోచిస్తే తప్ప దీని మీద డాక్టరేట్ పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా రెవెన్యూల మీద ఎలాంటి పూర్తి అవగాహన లేనటువంటి దౌర్భాగ్యం స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి మిత్రులారా, మన రాష్ట్ర కమిటీ తరఫున
రెవెన్యూ సదస్సుల మీద ఉన్నటువంటి అవగాహనను కూడా మనం ప్రత్యేకంగా ఒకసారి మనం మీటింగ్ ఏర్పాటు చేసుకొని స్టేట్ కమిటీ వాళ్ళు మేము మీకు ఒక డేట్ ఏర్పాటు చేస్తాం ఈ యొక్క రెవెన్యూ చట్టాల మీద కూడా మనకు ఒక పూర్తి అవగాహన అనేది రావాలి చాలామంది రియల్ ఎస్టేట్ మిత్రులు వ్యాపారం చేస్తున్నాం ఫ్లాట్ అమ్ముతున్నాం ఫ్లాట్ మీద వచ్చేటువంటి కమిషన్ మీద మనం ఆధారపడి చేస్తున్నాం కానీ దాంట్లో ఉండేటువంటి లీగల్ లొసుకులు ఏంటి ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఒక సర్వే నంబర్ పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాడు ఇంకో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అదే జీవో అదే పద్ధతిలో నేను చేయను పో అని వెళ్ళగొడుతున్నాడు ఏంటి ఇక్కడ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు ఒకటే కానూన్ ఉంటుంది ఒకటే పద్ధతి ఉంటుంది ఒక జిల్లాలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది అదే సమస్య ఇంకో జిల్లాలో పోతే మేము చేయమంటున్నారు ఏంటి దీని మీద కారణం అంటే ఒకటే కారణం డబ్బు ఖర్చు పెట్టుకున్న వాడికి పనులు జరుగుతున్నాయి అర్ధరాత్రి జీవోలు వాళ్ళ కోసం వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నారు అర్ధరాత్రి సర్వర్లు స్టార్ట్ అవుతున్నాయి తెల్లారకాల కల్లా బంద్ అవుతున్నాయి సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికల్లా దాదాపు ఈ ధరణి వచ్చిన తర్వాత 600,000 మంది అప్లికేషన్లు పెడితే అందులో 590,000 వరకు మొత్తం రిటర్న్ క్యాన్సిల్ రద్దు కారణం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ధరణి వచ్చిన తర్వాత ప్రతి అసోసియేషన్స్ మొదలైనాయి మొన్న మంచిర్యాల జిల్లా కూడా అయింది జిల్లాలో కూడా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీలు కూడా అయినాయి మొన్న పెద్దపల్లి కూడా జరిగింది తర్వాత హయత్ నగరం కూడా జిల్లా కమిటీలు జిల్లా అధ్యక్షులు కూడా ఎన్నుకున్నారు అలాగనే ఈరోజు ఇక్కడ మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గ నూతన కమిటీకి ఇక శ్రీకారం చుట్టారు దానికి మన మహేష్ అన్న గారు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మన ముఖ్య ఉద్దేశాలు అసలు మనకు ఈ రాష్ట్ర కమిటీలు ఈ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్కు మనం ఏంటిది అసలు దీని గురించి ఏంటిది అయితే ఇప్పుడు మనకున్న సమస్యలంతా ఫస్ట్ మనకి ఈ ఉద్యమానికి కారణం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు రద్దు చేసి రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల మనకు కూడా ఒక ఐక్యత సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా సమస్యలు చాలా ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్లో సమస్యలు చాలా ఉన్నాయి ఏంటిది ఎల్ఆర్ఎస్లు బంద్ చేశారు 2 సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఎస్లు బంద్ చేసి రిజిస్ట్రేషన్ ఆగిపోవడం వల్ల చాలామంది కూడా ఉపాధి కోల్పోయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రోడ్డు మీద పడ్డారు ముందు మెయిన్ ఏజెంట్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళకు ఉపాధి లేక కానీ ప్రభుత్వం చిన్న చూపు చూసి మనను ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తున్నది అలాంటి సందర్భంలో మన రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి నారగోన్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో పోరాటాలు సాధించి ఎల్ఆర్ఎస్ ఉద్యమంను మనం విజయం సాధించడం జరిగింది కాబట్టి మిత్రులారా రాబో కాలంలో మన రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయాలని ఒక కుటిల ప్రయత్నాలు చేస్తున్నది ఇప్పటికీ ప్రభుత్వం దీన్ని మనం సమర్థమైన రీతిలో ఎదుర్కోవాలంటే మన అందరం ఐకమత్యంతో మన యొక్క సమస్యలను సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ని విస్తరించడంలో భాగంగా ఈరోజు కాస్త ఆలస్యంగానైనా కూడా మేడ్చల్ జిల్లా కమిటీని గట్కేశ్వర మండల కమిటీని ఈరోజు నియమించుకోవటం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము కొన్ని డిమాండ్లను పెడుతున్నాం వెంటనే ధరణిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించలేకపోతే ధరణిని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లాగే బేషరతుగా 26 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ ప్రారంభించాలి గ్రామ పంచాయతీలో ఇళ్ల నిర్మాణానికి పర్మిషను వెంటనే ఇవ్వటం మొదలుపెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చిన్న తరహా రియాల్టర్ల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేయాలి లక్షలాది మంది ఈ చిన్న తరహా రియాల్టర్స్ ఉపాధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ రంగం ద్వారా వారి సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి ఉచిత పథకాలు ఈ రియాల్టర్లకు అందించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రియాల్టర్ల
రాష్ట్రంలో పనిచేస్తుంది, చిన్న రియాల్టర్స్ని దెబ్బతీస్తుంది, అలాంటి యొక్క దుర్చర్యను మేము ఖండిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఒక్క నిమిషం, ఈ చిన్న రియాల్టర్స్ ఉన్నారు కదా, కోయి అపశాతం ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారా? మా జిల్లా అసోసియేషన్ ఈ చిన్న రియాల్టర్ల సంక్షేమంలో భాగంగా వాళ్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, సభ్యత్వం ఇస్తుంది, ఐడి కార్డు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లీగల్గా బిజినెస్ చేస్తారు, లీగల్గా ఉన్నటువంటి ప్లాట్లనే అమ్ముతారు, బాధ్యతాయుతంగా మెదులుతారు మా అసోసియేషన్ సభ్యులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా అసోసియేషన్ సభ్యుల దగ్గర ప్లాట్లు కొన్నటువంటి ప్రతి కస్టమర్ కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మేము ఏ సమస్య వచ్చినా కూడా మా అసోసియేషన్ పరిష్కరిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా రియల్టర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ ఈరోజు గట్టేసర్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం. రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్పై సత్వరమైన నిర్ణయం తీసుకోవాలి. గ్రామ పంచాయతీ లేఅవుట్లో నిలిపివేసిన రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల ధరణి దరఖాస్తులు ఏదైతే వచ్చినో ధరలి ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గ్రామ పంచాయతీ లేఅవుట్ల సమస్యను యథావిధిగా కొనసాగించకుండా వెంటనే పరిష్కరించాలి. లేదంటే ఈ రాష్ట్రంలో మధ్యతరగతి రియల్టర్లు ఆత్మహత్యలకు మరి బలవుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో రాష్ట్ర ఖజానాలో 22% వాటానిస్తున్నటువంటి రియల్టర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంక్షేమ పథకాలను మరి మాకు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో మాకు వాటాను కల్పించాలి, అదేవిధంగా ఉచిత వైద్యాన్ని అందించాలి, అదేవిధంగా బీమా సౌకర్యాన్ని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జరిగినటువంటి ఈ కార్యవర్గ సమావేశంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా మహేష్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గట్టేసర్ మండల అధ్యక్షుడిగా మరి గోవర్ధన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ని బలోపేతం చేసి అన్ని జిల్లా కమిటీలను నిర్మాణం చేసి ఒక బలమైన ఒక అసోసియేషన్గా రూపొందించడానికి రాష్ట్ర అధ్యక్షుడు మరి నారగూని ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా జిల్లాలు తిరుగుతూ అన్ని జిల్లాలలో కమిటీ సమావేశాలను ఏర్పాటు చేసి సంస్థాగతంగా బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈరోజు జరిగినటువంటి సమావేశానికి హాజరైన రియల్టర్ మిత్రులందరికీ రాష్ట్ర కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ వారు స్టేట్ కమిటీ వారు వచ్చి నన్ను మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే పదవి కోసం అని మనం ఇక్కడికి రాలేదు. ఆ యొక్క పదవికి నేను ప్రతి ఒక్క మండలాలు తిరిగి అన్ని కమిటీలు వేసి నా యొక్క శాయశక్తుల కష్టపడి ఈ రియల్టర్స్కు అండగా ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటానని, అందరికి అండగా ఉంటానని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మీకు తెలుపుతున్నాను. వచ్చేసి గట్టేసర్ మండల కార్యవర్గ సమావేశం సక్సెస్ చేసినందుకు ప్రధానంగా ఆయనకు అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు గట్టేసర్ మండల ప్రధాన సమస్య సబ్ రిజిస్టర్ ఆఫీసులో మాకు పర్మనెంట్ సబ్ రిజిస్టర్ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఆ ఇన్ఛార్జు మేడం లేచిరు, ఆమె కొన్ని తెలిసి తెలియక కొన్ని చేయట్లేదు. ఇంతకుముందుకున్న సబ్ రిజిస్టర్ టైం తెలిసి ఉండే మాకు పర్మనెంట్గా సబ్ రిజిస్టర్ను నియమించాలని నారగొండ ప్రవీణ గారు కోరుతున్నాం. డిఆర్కు లెటర్ రాస్తారో ఫోన్ చేస్తారో మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రధాన సమస్య నేను పార్టీ గట్టేసర్ ఎన్సీడ్ అధ్యక్షుని అయిన ఒక ప్రధాన సమస్య మాత్రం ప్రవీణ గారు మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. నన్ను నియమించిన పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.